కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక తిరుమల నగర్లో నివాసం ఉంటున్న వీరశేఖర్ తన భార్య పావని ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే వీరశేఖర్ వివాహం అయినప్పటి నుంచి పావనిపై అనుమానంతో వ్యవహరించేవాడు. ఆమె ఎవరితో మాట్లాడినా వారితో సంబంధాలు అంటగట్టి గొడవ పడేవాడు. ఇటీవలి కాలంలో శేఖర్కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడం, భార్యపై అనుమానం పెనుభూతంగా మారడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11న భార్యాభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగింది. మనస్తాపంతో పావని ఇంట్లో ఉరేసుకోగా గమనించిన శేఖర్ ఆమెను కిందకు దించాడు. అయితే ఆమెను ఆసుపత్రికి కొనిపోకుండా కొన ఊపిరితో ఉన్న ఆమె ముఖంపై దిండు పెట్టి అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసి పారిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా శేఖర్ తనంతట తాను పోలీసులకు లొంగిపోయాడు. కాగా నిందితుణ్ణి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు పట్టణ సీఐ శ్రీధర్ తెలిపారు. దీంతో నేను ఈ అమ్మాయి ఇల్లును వదిలేసి వెళ్ళిపోతాను, లేకపోతే ఏమన్నా పోయి సూసైడ్ చేసుకుంటాను అని ఆ చెప్పాడు. అప్పుడు ఆమె తనకు, నువ్వెందుకు సూసైడ్ చేసుకోవటము? నీ వల్ల నేను ఇప్పటికే నా బంగారు పోగొట్టుకున్నాను. నువ్వు ఎవరెవరితోనో అనుమానంతో, అందరితోనో అక్రమ సంబంధాలు, అన్న వరుస వాళ్ళతో, బిల్తో వాళ్ళతో కడుతున్నావు. లాస్ట్కు నా కొడుకు దగ్గర కూడా, నా కొడుకు కూడా నన్ను అనుమానించేటట్టు నువ్వు చేశావు. నీ ప్రవర్తన వల్ల నేనే అవమానమవుతున్నాను. నువ్వు చచ్చేదానికంటే నేనే చచ్చిపోతే మేలు. అంటే ఇప్పుడు కోపంగా పోయి చచ్చిపోకముండా నువ్వు చచ్చిపోతే భూమికి బరువు కాదు అని అనేసి ఈయనకి సిగరెట్ అలవాటు ఉంది. జస్ట్ అలా నడుచుకుంటూ వచ్చి అన్నమయ్య సర్కిల్లో సిగరెట్ తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చే లోపల ఇంట్లో లైట్ ఆఫ్ చేసింది, బెడ్రూము డోర్ కొంచెం ఆఫ్ చేసింది. సరే ఈయనకి బాత్రూమ్ వస్తే లెట్రిన్లో పోయినాడు. లెట్రిన్లో పోయిన వెంటనే లెట్రిన్కు అట్లా ఉంటే ఉండగా ఒక స్టూల్ కింద పడిన శబ్దం వచ్చింది. వెంటనే ఫోర్త్గా వస్తే ఆమె ఒక దోవతి పంచి, తెల్ల పంచికు ఊరేసుకుని ఉన్నింది. వెంటనే వీడు చూసి ఆమెను అదే స్టూల్ పైన ఇట్లా అడుగు పెట్టుకొని ఆమెను భుజం పైన వేసుకొని దాన్ని ముడి ఉత్తరించి కింద పండ పెట్టాడు. ఇంకా ఆమె బతికే ఉంది. వాడు చేయాల్సిన పని హాస్పిటల్ తీసుకుని పోవటము, బంధువులకు చెప్పటము, ఈ పని చేయాలి. వీడికి అప్పుడు ఒక క్రూయల్ మెంటాలిటీ వచ్చింది. అరే నా అంటే ఇదంతా గుర్తొచ్చింది. వాళ్ళ దగ్గర సంబంధం వీడు నిర్ధారించుకున్నాడు, నాకు ఖచ్చితంగా నా భార్య ఎవరితోనో ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఇంట్లో కూడా ఉండేవాడు బాడుకు, ఆ ఇంటి వాళ్ళు ఖాళీ చేయమన్నారు ఒక రెండు నెలల ముందు. ఎందుకు ఖాళీ చేయమన్నారు? మేము రెంట్ కూడా కరెక్ట్గా కడుతున్నామంటే ఆమె మీ ఇంటికి ఎవరెవరు మగవాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారంటే అందువల్ల ఇంకా అనుమానం పడిపోయింది ఎవరో వస్తున్నారు అని. సో అది గుర్తొచ్చి మళ్ళీ నగలు ఇవ్వకపోవటం గుర్తొచ్చి నాకు దీనివల్ల ఉంటే ఏమి అని దీన్ని చంపేస్తాను మేలు అని. ఇంకా ఆమె బతుకుండా కానీ ఆమె పైన అక్కడ తిండి తీసుకొని తలపైన పెట్టేసి ముక్కు నోరు అంతా మూసిపెట్టి అదిపేశాడు. అప్పటికే ఆమె కొంచెం కొనుగోపెడుతోంది, శక్తి లేకపోవడం వల్ల పోరాడలేకపోయింది. పోరాడలేకపోతే అదే అదునుగా భావించి